శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఖాకీ ఈ కథని సింగరాజు రమాదేవి గారు రాశారు ఇది సహరి ఆన్లైన్ వారపత్రికలో పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవైన ప్రచురితమైంది ఈ కథ వినాయక చవితి కథల పోటీలో తృతీయ బహుమతి పొందింది ఇంకా కథలోకి వెళ్దామా ఆటోలు స్కూల్ బస్సులు బళ్ళు మనుషులు అందరినీ తప్పించుకుంటూ భారతి ఇవ్వడివ్వడిగా నడుస్తోంది సాయంత్రం ఐదు కావస్తోంది ఏళ మస్తు లేట్ అయింది కూర ఉడకనీకే చాలాసేపు పట్టింది అందులో పొద్దునైన అలసటకు మధ్యాహ్నం ఒక పావుగంట కళ్ళు మూతలు పడ్డాయేమో లేచి మొద లేచి వంట మొదలు పెట్టే వరకే నాలుగు అయిపోయింది చిన్నోడేమో బడి నుంచి వచ్చి ఎప్పటికి గిదే కోర్నా నాకు చేపల పులుసు చెయ్యి అని గునిసిండు రేపు చేస్త బిడ్డ అని సంజాయించి వచ్చే వరకు ఈ టైం అయింది లేకుంటే నాలుగున్నర వరకు హోటల్ కాడ ఉండేది పద్మ రేణుక వచ్చేసి ఉండొచ్చు అసలే ఆ సీనుగాడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఏదో ఒకటి అందాము అని చూస్తూ ఉంటాడు ఇక లేటుగా పోతే కొంపలు మునిగినట్టే చేస్తాడు ఆలోచనల్లోనే హోటల్ దగ్గరికి చేరుకుంది భారతి అదృష్టం గల్లా పెట్టి ముందు సీనుగాడు లేడు హమ్మయ్యా అనుకుంటూ లోపలికి నడిచింది అప్పటికే పద్మ పిండి కలుపుతోంది రేణుక వండలు చేస్తోంది వచ్చినవా అక్క లేట్ అయింది నవ్వుతూ పలకరించింది పద్మ ఔ్ అదే అనుకుంటా దబ్బా దెబ్బా వస్తానా అంది భారతి ఆ సీనుగాడు ఇప్పుడే బయటికి పోయిండు నయమైంది లేకుంటే ఏదో ఒకటి అంటాడు రేణుక అంది అవు అంటూ భారతి కూడా కొంగు నడుము చుట్టూ తిప్పి చెక్కుని పనిలో పడింది రోటీ పాయింట్లో ముగ్గురిది చపాతీలు చేసే పని భారతీయ పనిలో చేరి మూడు నెలలు అవ్వస్తోంది అంతకుముందు పని పనిచేసేది పద్మ ఇక్కడ బాగానే ఇస్తారు అంటే సాయంత్రం పూట ఇక్కడ చేరింది జీతం మంచిగానే ఉంది సేటు మంచోడే కానీ ఈ గల్లా పెట్టి సీనుగాడితోటే లొల్లి గింత గుడ్లు వేసుకుని మిక్కి మిక్కి చూస్తా అంటాడు మా ముగ్గురి పైన ఏదో ఒక పెత్తనం చేయండి ఆయనకి పొద్దుపోదు ఆలోచిస్తూ ఒత్తుతోంది భారతి ఏంది అయితాన్నయ్యా పొయ్యి వెలిగించాలనా అనుకుంటూ వచ్చాడు మల్లేషు ఆ పెట్టుకో అంటూ ముగ్గురు గబ రొట్టెలు వత్తసాగారు భారతి చకచక బండ మీద ఇంత పిండి జల్లుకుంటూ పిండి ముద్దన తీసుకుని క్షణాలలో పలుచగా గుండ్రంగా ఒత్తి పక్కకు పడేస్తోంది అబ్బా అక్క సూపర్ ఫాస్ట్ మనం అందుకోలేము భారతి పనిని చూస్తూ రేణుకంది చాల్తి నవ్వుతూ అంటూ తలెత్తి చూసే చూసిన భారతికి తమవంకే కన్నార్పకుండా చూస్తున్న సీనుగాడు కనపడ్డాడు వీడెప్పుడు వచ్చిందో చూడనేలేదు పిల్లిలాగా వస్తాడు అనుకుని మళ్ళీ తలదించుకుంది భారతి భర్త ఆటో నడుపుతాడు జూ పార్క్ అడ్డ సెలవు రోజుల్లో గిరాకీ బాగా ఉంటుంది మిగతా రోజులు అంతంత మాత్రమే పైగా వచ్చిన పైసల్లో సగం ఆటోకి తీసుకున్న లోనుకే పోతాయి ఒక మూడేళ్ళైతే లోన్ తీరిపోతుంది వాళ్ళకి ఇద్దరు కొడుకులు పెద్దాడిని ప్రైవేట్ హాస్టల్లో వేశారు ఫీజు ఏడాదికి ముప్పై వేలు వాళ్ళకది తలకమించిన భారమే కానీ ఇంటి దగ్గర ఉంచితే పక్క గుడిసెల పిల్లలతో కలిసి ఆటలు తిరుగుళ్లే సరిపోతున్నాయి ఎక్కడ చెలువా చెడు అలవాట్లు అవుతాయో అని భారతి భయం అందుకే పట్టుబట్టి ఎనిమిదికి రాగానే హాస్టల్లో వేసింది చిన్నోడు ఇంకా నాలుగే వాడు ఇంటి దగ్గర బడికే పోతున్నాడు అది ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూలే అక్కడ ఫీజు తక్కువేం కాదు తాము కష్టపడైనా పిల్లల్ని చదివించాలి వాళ్ళైనా చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలి తమలాగా ఈ చిన్న చిన్న పనులు అపార్ట్మెంట్లో వాచ్మెన్లో ఆటో డ్రైవర్లో కాకూడదు అదే వారి ఆశ అందుకే భారతి పొద్దున ఇళ్లల్లో పని కాక సాయంత్రం ఈ రోటీ పాయింట్లో చేరింది జనాలకి ఈ మధ్య జబ్బులు ఎక్కువ అవ్వడము ఆరోగ్య స్పృహ ఎక్కువ అవ్వడము ఇంట్లో చేసేవాళ్ళు లేకో టైము లేకో మొత్తానికి జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు రోజువారీగా తినేవాళ్ళు కొనేవాళ్ళు ఎక్కువైపోయారు రోటీ పాయింట్ పక్కనే వరుసగా ఇంకా మూడు హోటళ్ళు సాయంత్రం ఆ బజార్ ఆ బజార్లో అందరికీ ఇదే బిజినెస్ దాదాపు అన్ని హోటళ్లలో వరాసగా ఆడవాళ్లు నిలుచుని రొట్టెలు ఒత్తుతూ ఉంటారు మగవాళ్ళు పొయ్యి దగ్గర నిలుచుని కాలుస్తూ ఉంటారు ఆరు నుంచి తొమ్మిది దాకా అక్కడంత సందడిగా కోలాహలంగా ఉంటుంది భారతికి ఎళ్లల్లో పని కన్నా ఈ సందడిలో అలా చకచకా రొట్టెలు ఒత్తుతూ కాల్చేవారికి టయానికి పోటీగా అందిస్తూ చేయడం బాగా అనిపిస్తుంది పక్కనే పద్మారేణుకలు ఉండడం వాళ్లతో మాటా మంతి పంచుకుంటూ చెక్కా చెక్క చెయ్యడం సంపాదనకి ఇంకో అదనపు ఆదరు దొరికిందన్న ఆనందంతో పాటు తాను ఆ నగర కార్మిక వాహినిలో ఒక భాగంగా అలా అందరి మధ్య నిల్చుని ఒక సమూహంగా పనిచేయడం ఆమెకి కొత్తగా ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు ఇంటి ఖర్చులు పిల్లల ఫీజులు అన్నీ దాదాపు భారతీయ సంపాదనతోటే అంతా బాగుంది ఈ సీనుగాడు ఒక్కడే పంటి కింద రాయి ఆ రోజు పద్మ కొత్త కమ్మలు పెట్టుకుని వచ్చింది మహిళా సంఘం చిట్టి లేపిందట చేపించుకుంది అక్క బాగున్నాయా భారతి వెళ్ళగానే చూపించింది ఓ మస్తు మెరుస్తున్నావు పో నవ్వుతూ అంది భారతి సిగ్గుపడుతూ నవ్వింది పద్మ నువ్వైతే ఏం లేకున్నా మెరుస్తావు రేణుక భారతిని చూస్తూ అంది మాటలు బాగా నేర్చినవి మురిపంగా అంది భారతి ముగ్గురు నవ్వుకున్నారు నిజంగానే భారతి అందగత్తే చక్కగా బిగుతుగా జడవేసిన ఒత్తైన నొక్కుల జుట్టు పొందికగా కట్టుకున్న చీర నిగనిగలాడే నల్లటి ముఖంలో తడతళలాడే తెల్లటి పరువలస్తో నవ్వుతూ కళకళలాడుతూ చూడచక్కగా ఉంటుంది అందుకే ఇప్పటికీ భారతి భర్త ఇంట్లో ఉన్నంతసేపు ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాడు భర్త గుర్తుకు రాగానే అప్రయత్నంగా ముఖంలో మెరిచిన నవ్వుతో తలపైకెత్తి పక్కకి చూసిన భారతికి పక్కకి తిరిగి గోడవంకే దీక్షగా చూస్తున్న సీనుగాడు కనబడ్డాడు వీడేంది ఈరోజు అటు చూస్తున్నాడు అనుకుంటూ మళ్ళీ పనిలో పడిపోయింది ఆ మర్నాడు ఇంటికి పోయే దారిలో రేణుక ఆ దొంగ సచ్చినోడు చూసినవా ఏం చేస్తున్నాడో అంది ఎవడు అని అడగలేదు భారతి ఎందుకంటే వాళ్ళు అలా పిలుచుకునేది ఒక్కడే సీనుగాడు ఏం చేసిండు అనుమానంగా అడిగింది మనం రెండు రోజులకెంచి వాడు ఎందుకో గోడదిక్కే చూస్తాడు అనుకుంటున్నాం కదా వాడు వాష్ బేసిన్ అద్దం నుండి మనల్నే చూస్తాడు మనం అండ్లా సాఫ్ కనపడుతున్నాం అంది ఉలిక్కి పడింది భారతి అవునా ఆశ్చర్యంగా నోరు తెరిచింది భారతి వాళ్ళు నిలిచిన చోటుకు ఎడం వైపున కొద్ది దూరంలో వాష్ బేసిన్ దానిపైన బిగించిన పెద్ద అద్దం ఉంటాయి వాళ్ళకి ఎదురుగా ఓరగా గల్లా పెట్టా దాని ముందు సీనుగాడు ఉంటారు రొట్టెలు ఒత్తేటప్పుడు ఎంత పొందిగ్గా గొంగు దోపుకున్నా ఆ ఊపుకి లయబద్ధంగా కదిలే చేతులు రొమ్ములు ఎప్పుడైనా కొంగు కాస్త చెదిరితే ఛ ఇవన్నీ వాడు అద్దంలో చూస్తూ ఆనందిస్తున్నాడా అందున ముగ్గురు నిల్చునే వరుసలో భారతే మొదటగా అద్దానికి దగ్గరగా ఉంటుంది భారతికి మనసంతా చేదుగా తయారైంది చి మనం చూసుకోనే లేదు అనుకుని దారంతా వాడిని తిట్టుకుంటూ ఇల్లు చేరారు వాళ్ళు మర్నాడు పనిలో ముగ్గురికి ఇబ్బందిగా చీదరగా అనిపించింది మాటి మాటికి కొంగులు సర్దుకుంటూ దిక్కులు చూసుకుంటూ చేస్తుంటే మల్లేషు ఏంది ఇవాళ హుషారుగా లేరు గింత మెల్లగా చేస్తుండ్రు అని అదిలించాడు మొత్తానికి ముభావంగానే రోజు పని అవగొట్టారు బయటికి వచ్చాక పద్మ ఆవేశంగా ఏందక్క ఇది రేపు పోయి సీదా వాణి ముఖం పట్టుకుని అడుగుదాం ఇదేం పని అని అంది వాడు నేనెక్కడ చూస్తున్నా అంటాడు అప్పుడేమంటావు అంది భారతి వాని సంగతి నాకు తెలుసు వాడొక పెద్ద లత్కోరు మనం అడిగితే ఇంక రెచ్చిపోయి ఏదో ఒకటి అంటా అంటాడు వద్దు అంది రేణుక పోని మల్లేశన్నుకు చెప్పి అడిగిపిస్తే కొంచెం పెద్ద మనిషి ఎప్పటి సందో ఏడ చేస్తాడు కదా పద్మ అంది కానీ మల్లేశన్న కూడా మన లెక్క పనిచేసేటోడో అయినా సేటుకి సీనుగాడు చుట్టమే అందుకే వాడు ఎవరు మాట వినడు పోని తి అంది రేణుక ముగ్గురికి లోపల రగిలిపోతున్నా ఏం చెయ్యాలో అర్థం కాక ఇంటి దారి పట్టారు ఇంటికి పోయినా భారతి మనసులో అదే ఆలోచన తిరుగుతోంది భర్తకి చెప్దామా అనుకుంది మళ్ళీ వద్దులే చూద్దాం ఏదో ఒకటి మేమే చెయ్యాలి అనుకుంటూ పడుకుంది రెండు మూడు రోజులు గడిచేయి సీనుగాడిని చూసి పళ్ళు నూరుకోవడం తప్ప ఏం చెయ్యలేకపోతున్నారు మునుపటి ఉత్సాహం లేకపోగా ఏదో ఇబ్బంది ముగ్గురు వాళ్లలో వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు సమస్య సమస్యకి పరిష్కారం మాత్రం తోచట్లేదు ఆ రోజు పొద్దున్న పనికిపోతున్న భారతికి దారిలో స్వరూప కలిసింది స్వరూప భారతి ఊరే చిన్నప్పుడు పక్కపక్కనే ఉండేవాళ్ళు బాగున్నావా భారతి పలకరించింది స్వరూప ఆ బాగున్నా నువ్వు మంచిగున్నావా పిల్లలు బాగున్నరా ఈడున్నవేంది అడిగింది భారతి ఇగో ఈడ పెద్ద బిల్డింగ్ కడతలేరు అందులో కోళ్ళు పని చేస్తా అన్న అని చెప్పింది ఇద్దరు మాట్లాడుకుంటూ నడవసాగారు స్వరూపు చెప్పిన బిల్డింగ్ వచ్చింది ఆ రోజు స్లాబ్ పోస్తున్నట్టున్నారు అప్పటికే హడావిడి మొదలైంది ఒక పక్క ఇసుక సిమెంటు కలిపే మిషను గర తిరుగుతోంది ఆడ మగ కూలీలు ఎనపగమేళాలతో గబగబా సిమెంటు ఇసుక అందిస్తున్నారు స్వరూప కూడా చీర గోచి పెట్టుకుని చేతిలో తుండు తీసి చుట్ట చుట్టి తల మీద పెట్టి పనిలోకి దిగింది ఒక్క నిమిషం అక్కడే నిలబడి వాళ్ళ హడావిడిని అబ్బురంగా గమనించిన భారతి తన పనికి వెళ్ళిపోయింది రాత్రంతా మనసులో సుడులు తిరిగిన సమస్యకి ఏదో సమాధానం దొరికినట్టయింది ఆ సాయంత్రం పనిలోకి వచ్చిన భారతిని శీనుగాడు ఒక్క క్షణం నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూశాడు భారతి తలెత్తుకుని నిటారుగా నడిచి వస్తూ సూటిగా సవాలుండిన చూపులతో వాడి వంక చూసింది వాడు తల తిప్పేసుకున్నాడు పద్మ రేణుక సంభ్రమాశ్చర్యాలతో భారతికి ఎదురొచ్చి అక్కా మస్తుంది మంచి తర్కీబ్ చేసినవు ఎట్లొచ్చింది నీకు ఆలోచన అడిగారు భారతి ముసిముసిగా నవ్వుతూ ఆరే ఆగండి చెప్తా పాండ్రి అంది చీర పైన ఆమె వేసుకున్న పెద్ద మందపాటి కాకి చొక్క ఆమె నడకలో చేతలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని చూపుతుంది ఇంట్లో మా ఆయనది పాతది ఉంటే ఎతికి తీసి వేసుకొచ్చుకున్నా ఇక ఊకు ఊకే కొంగు సర్దుకునే పని లేదు ఎటు నుంచి ఎవడ చూస్తాండు అని పట్టించుకునే పని లేదు చీర కూడా పాడుగాదు అంది అబ్బా అవునక్క పొలంలో చేసేటోళ్ళు కూలి పని చేసేటోళ్ళు ఎట్లనే వేసుకుంటాన్రు చూసి ఇదేదో బాగుంది అనుకున్నా కానీ మనం కూడా వేసుకోవచ్చు అని ఆలోచన రాలే అంది పద్మ అవును నాకు కూడా మా దోస్తుని చూసి ఇవాళ పొద్దునే ఈ ఉపాయం తట్టింది అంది భారతి ఇంకో రెండు ఉంటే మాకు సుత తెచ్చి తెచ్చియక్క అంది రేణుక తెస్తతి నవ్వుతూ అంది భారతి లోపలికి అడుగు పెడుతూ సీను చూపులతో చూపులు కలిపిన ఆ ఒక్క క్షణం భారతికి ఇంకో విషయం కూడా అర్థమైంది వాడు చేసే లేఖి పనిని తాము గుర్తించామన్న స్పృహ వాడిని కలవరపెట్టిందని తెలిసింది అంటే ఎన్నాళ్ల తమ నిశ్శబ్దమే వాడి బలం ఇప్పుడిక అలా ఉండం అని కూడా వాడికి అర్థమైనట్టుంది అందుకే ఠక్కును ముఖం తిప్పేసుకున్నాడు ఆలోచిస్తున్న భారతిని పక్కనుండి మోచేత్తో పొడుస్తూ అక్క అక్క సీనిగాడు మొఖంజుడు రొట్టె పెంకలెక్క ఎట్ల మాడిపోయిందో తేలికుట్టిన దొంగలెక్క ఇండు గుసగుసగా చెప్పింది పద్మ బిగించిన పెదవులు వెనక ఉబ్బికి వస్తున్న నవ్వును దాచుకుంటూ కొత్త ఉత్సాహంతో పనిలో పడ్డారు ఆ ముగ్గురు మహిళా మనులు ఈ కథ నేను ఎప్పటి నుంచో చదువుదాము అని అనుకుంటున్నాను కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కథని చదవడానికి నాకు రచయిత్రి గారి దగ్గర నుంచి అనుమతి కూడా దొరికింది నిజంగానే మహిళా సాధికారత అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచే మొదలవుతుంది కదా ప్రతి వాళ్ళు పనిలోకి వెళ్లాల్సిందే ఆడ మగ అందరూ పనులు చేసుకునేటప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా ఆడవాళ్లకు ఉండే ఈ బాధలు తొలగవు కదా అలాంటిది ఒక చక్కటి ఉపాయంతో ఒక చిన్న సింపుల్గా ఉండే ఒక ఉపాయంతో తనకి రోజు విసిగించే ఒక సమస్య నుంచి పరిష్కారం కనుక్కున్న భారతి నిజంగానే మహిళా లోకానికి మరో మణిపూస ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి